జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరి ప్రస్తుతం అయితే మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో ఉన్నారు. పెద్ద ఎత్తున యాగాలు పూజలు జరుగుతున్నాయి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ప్రజలంతా క్షేమంగా ఉండాలని కాంక్షిస్తూ ఆయన పెద్ద ఎత్తున మరి ఇక్కడ యాగాలు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ఇది ఎప్పుడైతే ఈరోజు మధ్యాహ్నానికి పూర్తవుతుంది, మధ్యాహ్నం పూర్తయిన తర్వాత మొదటిసారిగా వారాహి వచ్చిన తర్వాత మొదటిసారిగా మరి ఉత్తరాంధ్రలో ఆయన వారాహి పాదయాత్ర మొదలవబోతుంది. దానికి సంబంధించి మరి అనకాపల్లిలో మరి దేవస్థానంలో ఆయన మొక్కులు చెల్లించుకున్న తర్వాత తెల్లారే సత్యవేడి నుంచి మరి ఈ పాదయాత్ర అయితే ప్రారంభించిందని కూడా జనసేనలో చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ఉన్నారు, అభిమానులు ఉన్నారు. వారిని అడుగుదాం అసలు ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది ఏంటనేది. మరొక రోజులో ప్రారంభమవుతున్న వారాహ యాత్ర గురించి ఏం చెప్తున్నారు? 14వ తేదీన జరగబోయే వారాహ యాత్ర విజయవంతంగా మొదలుపెట్టి ఒక మంచి కార్యానికి 10 మంది ప్రజల కోసము ఆయన ఎంతో కష్టపడుతున్నారు. ఆయనకి పూలదారి లాంటి ఉన్నా కూడా జీవితము, సినీ జీవితం కానివ్వండి, ఆయనకంటూ చాలా సేవా కార్యక్రమాలు ఉన్నాయి. ఆయన చేస్తున్నారు ఎన్నో దానాలు, ధర్మాలు, కష్టంలో ఉన్నవారిని ఆదుకోవడం అనేది ఆయనకి మొదటి నుండి వచ్చిన గుణం. అలాంటి ఎన్నో సద్గుణాలు కలిగిన మా జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి కార్యం కోసము ఆయన ఒక గవర్నమెంట్ని, కొత్త గవర్నమెంట్ని స్థాపించి ఆయన ప్రజలందరికీ యొక్క బాగోగుల కోసము ఆయన చేస్తున్న ఈ ప్రయత్నంలో మొదటిగా ఈ వారాహ యాత్ర దిగ్విజయంగా మొదలు కావాలని, దానితో పునాది వేసుకున్న ఆ వారాహ యాత్ర నుండి ఆయన యొక్క యుద్ధాన్ని సన్నిద్ధం చేసుకొని మాంద్రి యొక్క తోడుతో అమ్మవారు ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో ఆయన అడుగు ముందుకు వేస్తున్న ఈ యొక్క దిగ్విజయానికి మేమందరం కూడా సహాయపడతామని, ఆయన వేస్తున్న ఈ యొక్క పునాదికి మేమందరం కూడా జన సైనికులం కానీ వీర మహిళలు కానీ మేమందరం కూడా ఒక పునాది రాళ్ళుగా ఏర్పడి ఒక వారధిని కట్టి జరుగుతున్న రావణ రాజ్యం నుండి రామరాజ్యాన్ని సాధించుకునే వరకు మేమందరం సాయపడతామని, కృషి చేస్తామని ఈ పూర్వకంగా మీకు తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వారాహి యాత్రకు ముందు, వారాహి యాత్ర తర్వాత అనే పదము చరిత్రలో నిలిచిపోయే విధంగా పవన్ కళ్యాణ్ గారి యాత్ర ఉంటుంది. తప్పకుండా ప్రతి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఒక ఎథిక్స్ ఫాలో అవుతారు. మిగతా పార్టీల్లాగా అవసరానికి ఒక మాట్లాడి, అవసరానికి ప్రజల్ని ఓట్ల కోసం వాడుకునే ఉద్దేశం కానీ అది కానీ కింద స్థాయి నాయకుల నుంచి మా పవన్ కళ్యాణ్ గారి వరకు లేదు. తప్పకుండా ఈ ప్రభుత్వం గర్వంతో కొట్టుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే అధికార మదంతో కొట్టుకుంటున్నారు. ప్రజల ముందు, ప్రజాకోర్టులో ఈ ప్రభుత్వం చేసే అరాచకాలని ఎండగడుతూ ప్రజాకోర్టులో వాళ్ళని దోషులుగా నిలబెట్టి 2024 ఎన్నికల్లో వాళ్ళని బంగాళాఖాతంలో కలిపే విధంగా, ఆ పార్టీనే నామరూపాలు లేకుండా వెళ్ళిపోయే విధంగా ఎథిక్స్ లేని పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు చేసే అర్హత 1% కూడా కాదు, 0.1% కూడా వాళ్ళకి లేదు. తప్పకుండా వైసీపీ పార్టీని ఇంటికి తరిమేసి ఆంధ్ర రాష్ట్రంలో జనసేన ప్రభుత్వం ఏర్పాటవబోతుంది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు. యాత్రలో మీరు పాల్గొనే అవకాశం ఉంది? తప్పకుండా అండి, ప్రతి ఒక్కరు పాల్గొంటాం. ఇప్పుడు మేము శ్రీకాళహస్తి నుండి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే రేపు యాత్రలో పాల్గొంటాం. జిల్లాల వారీగా యాక్టివ్గా జన సైనికులందరూ పాల్గొంటారు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటారు, స్వచ్ఛందంగా ప్రజలు ఎక్కువ మంది పాల్గొనబోతున్నారండి. ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి పడుతున్న ఈ బాధ ఏంటో మనకు తెలుసు. రేపు సార్ వచ్చారనుకోండి, ఇంతకన్నా ఫ్యూచర్ బాగుంటుందని ఆలోచన. ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ విధంగా చూడబోతున్నారు మీరు? పవన్ కళ్యాణ్ రేపు సీఎం పొజిషన్ లో చూడాలని ఆశగా ఉంది. కాను అంటే ఆయన ఎనకుండి నడిపించేలాగైనా చూడొచ్చు కదా, ఆయన హస్తం ఉండి ఎనకుండి ఆయన ఎంతకన్నా బెటర్గా చేయొచ్చు కదా. అవకాశం ఏమన్నా వచ్చితే, అవకాశం వస్తే బాగుంటుందని. కానీ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి వారాహి పాదయాత్ర, వారాహి యాత్ర. అవును, 14వ తారీఖు నుంచి స్టార్టింగ్. ఎలా ఉంది? ప్రజాదరణ అయితే చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఆయనకి దేవుడు ఆశీస్సులు ఎంత ఉంటాయో, మా లాంటి వాళ్ళందరి ఆశీస్సులు కూడా అలాగే ఉంటాయని మేము ఆశపడుతున్నాం. మహిళలు ముఖ్యంగా వేరే మహిళలు కానీ లేకపోతే రాష్ట్రంలో ఉన్న మహిళలు జనసేనకి ఎలా ఉంది సపోర్ట్? ఎలా ఉంది ఆయన ఫుల్ సపోర్టు? ఆయన లేడీస్ మొత్తానికి ఒక అన్నలాగా, పెద్దవాళ్ళకైతే కొడుకులాగా ఆయన సపోర్ట్ ఫుల్గా. సినీ ఫీల్డ్లో అయితే ఎలాగైతే రాణించగలుగుతున్నారో, రేపు రాజకీయంలో కూడా అంతకు అంత రాణించగలరని మేము ఆశపడుతున్నాం. వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర పోషిద్దాం అనుకుంటున్నారా జనసేన? కంపల్సరిగా, ముందుండి పోషించకపోయినా వెనకుండి పోషించిద్దని మాత్రం హామీ ఇస్తున్నాం. ఎప్పుడు వస్తారు మరి ముందుకు? ఎప్పుడు వస్తారు మీరు? ఎప్పుడు వెనకే ఉంటారా?
ఎనకున్నా ఆయనంతట ఆయన నేను ముందుకు రాగలను, ముందుకు నన్ను రప్పించండి అని అంటే మాత్రం ముందుకు వస్తారు. ఆయన మరి లేదు వెనక ఉండి మనం చేద్దాము అని అనుకుంటే ఇప్పుడు దాకా చాలా చేశారు ఆయన. ఆల్రెడీ మనం చూసాం అమరావతిలో కానీ ఎక్కడ గొడవలు జరిగినా ఆయన ముందుండినా వెనకుండినా ఆయన సపోర్ట్ అనేది చాలా మందికి ఉంది. కాబట్టి రేపు కూడా అలాగే ఉంటుందని మేము ఆశపడుతున్నాం. మేము తెలంగాణ నుంచి వచ్చామండి. తెలంగాణ మాది హుజూర్నగర్ నియోజకవర్గం. సో పవన్ కళ్యాణ్ గారు చేపట్టబోయే ఈ వారాహి యాత్ర కోసం తెలుగు రాష్ట్రాలు రెండు కూడా వెహికల్తో ఎదురు చూస్తాం జరుగుతుంది. ఎప్పుడా పవన్ కళ్యాణ్ గారు రోడ్ల మీదకి వస్తారు, ఎప్పుడా ఈ రాక్షస పాలన నుంచి విముక్తి కలిగిస్తారు ప్రజలకి అని చెప్పేసి చాలామంది పేదలు, బడుగు బలహీన వర్గాలు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని రోడ్ల మీద స్వాగతం కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ తరుణంలో పవన్ కళ్యాణ్ గారు రాక్షస సంహారానికి ముందు దేవతలు ఎప్పుడైతే ఒక యోగ నిర్వహిస్తారో అదేవిధంగా ఈ రోజున రెండు రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు దైవభక్తితో చండీయాగం నిర్వహిస్తూ ఉన్నారు. నిన్న చూడబోతే పవన్ కళ్యాణ్ గారు నరసింహస్వామి అవతారంలో ఒక కత్తి పట్టుకొని ముందుకు వస్తూ ఉంటే దుష్టులని, తప్పు చేసిన వాళ్ళని తలకాయ తీసే విధంగా, నరికేసే విధంగా ఆయన అవతారం నిన్న కనిపించింది పవన్ కళ్యాణ్ గారు చాలామందికి కూడా. సో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రేపు పొద్దున వారాహితో ఇవాళ సాయంత్రం బయలుదేరి అన్నవరం వెళ్ళి సత్యనారాయణ స్వామి ఆశీర్వాదం తీసుకొని రేపు పొద్దున వారాహి యాత్ర స్టార్ట్ అవుతుంది. నిన్న రేపు సాయంత్రానికి కత్తిపూడిలో భారీ బహిరంగ సభ కొన్ని 1000 మంది జనసేన పార్టీ కార్యకర్తలతో సభ నిర్వహించడం జరుగుతుంది. అన్నవరం మరి బయలుదేరుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో వారాహి యాత్ర కూడా అక్కడ నుంచి ప్రారంభమవుతుంది. మీరు చెప్పండి, ఏంటి మరి అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉందో, అన్నవరం వెళ్ళే పరిస్థితి? కంపల్సరీగా వెళ్తామండి. మేము మేలచేరు నుంచి వచ్చాం, హుజూర్నగర్ నియోజకవర్గం. మేము జనసేన పవన్ కళ్యాణ్ అంటే పరిచేస్తాం. వారాహితోటి ఎప్పుడెప్పుడు పాదయాత్ర చేస్తామని వెహికల్తో ఎదురు చూస్తున్నాము. అది మంచిగా కొనసాగాలని మా సార్కి ఎన్నో అడ్డుకులు వస్తున్నాయి. అవన్నీ సారు బయటకు వస్తే దూచుకొని పక్కకి వెళ్ళిపోతారు. ఆయన సారు కోసం ఎన్ని అడ్డు పెట్టిన ఇట్లాంటి అడ్డుకులను భయపడే జనసైనికులు అయితే మేము కాదు. పాదయాత్ర మంచి కొనసాగాలని వారాహితోటి 14 రోజులు మంచి కోరుకుంటున్నాం. ఎప్పుడో ఎదురు చూస్తున్నటువంటి వారాహయాత్ర రేపు ప్రారంభమవుతుంది. ఎలా ఉంది పార్టీలో కానీ జనసేనలో కానీ? మంచి ఆనందంతో ఉన్నాం సార్. ఈ వారాహితో వస్తున్నామంటే వెహికల్తో ఎదురు చూస్తున్నాం. ఎప్పుడెప్పుడు నాది రేపుతో మొదలైతుంది, మంచిగా కొనసాగాలని మా జన సైనికులంతా సార్కి వెహికల్తో ఆశ్రయిస్తున్నాం. మీరు తెలంగాణ నుంచి వచ్చారు, తెలంగాణలో జనసేన పరిస్థితి? తెలంగాణలో కూడా జనసేన చాలా ఉత్సాహంగా ఉంది, చాలా యాక్టివ్గా ఉంది. సార్ ఎక్కడికి వచ్చినా కూడా తెలంగాణలో కూడా చాలా ఉత్సాహంగా ఉంది. గత 2 నెలల నుంచి పాదయాత్ర నేను చేస్తూనే ఉన్నాను సార్. నేను చేస్తూనే ఉన్నాను. ఏ పాదయాత్ర చేస్తున్నాను అంటే జనసేన పార్టీ తరపు కదా నేను చేస్తున్నాను సార్. ఎక్కడ చేస్తున్నావు? నేను ఇక్కడ మన తాడేపల్లి నుంచి చేస్తున్నాను సార్. నేను ఉండేది వడ్డేశ్వరం సార్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆడే ఉంటున్నాను సార్. ఆ నుంచి కొద్దిగా ఇబ్బంది సమస్యలు వస్తున్నాయి సార్ నాకు. ఎందుకంటే అంటే ఇప్పుడు ఎటువంటి సమస్యలు అంటే కొట్టడానికి అంటే ఇప్పుడు ఆ పార్టీ తరపుకి వెళ్తే కొట్టడానికి వచ్చేంత సమస్యలు కూడా వస్తున్నాయి సార్. ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారిని మేము ఎంతగా ప్రేమిస్తున్నాం అంటే అంతగా ప్రేమిస్తున్నాం సార్. అంతగా ప్రేమించేదానికి కూడా వీళ్ళు ఏమంటున్నారంటే ఒక ఇంట్రెస్ట్ లాగా చేస్తున్నారు సార్. అభిమానం అంటే ప్రాణం సార్. ఆయన అంటే మాకు పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం. మా ఆయన అంటే ప్రాణం సార్. వారాహి యాత్ర ప్రారంభమవుతుంది, వెళ్తున్నారు మీరు? వెళ్తాను సార్. వారాహి యాత్ర ఎప్పుడు జరుగుతుందని ఎదురు చూస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. కొంతమంది మహిళలు కూడా, వేరే మహిళలు జనసేన సంబంధించి ఉన్నారు. అమ్మ మీరు ఎక్కడ నుంచి వచ్చారు? మేము ప్రకాశం చేస్తాం, ఒంగోలు నుంచి వచ్చాం. ఒంగోలు నుంచి వచ్చాం. దేనికోసం వచ్చారు అమ్మ? సార్ని కలిసి వారాహి యాత్ర జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడికి పూజలు అవి చేయించుకొని వచ్చాం. మీరు కూడా పూజలు చేయించారు? చేయించాను. ఎక్కడ చేయించారు? ఆంజనేయ స్వామిలో. మీ ఊరు ఆంజనేయ స్వామిలో జరగాలని ఆయన సురక్షితంగా అన్ని ప్రాంతాలను సర్దించి అందరినీ కలుసుకొని. ఈ రోజు అన్నవరం వెళ్తున్నారు, అక్కడ పూజలు చేపిస్తారంట, మీరు వెళ్ళే అవకాశం ఉందా? వెళ్తాం సార్. అక్కడ నుంచి అంత దూరం నుంచి ఆయన కోసమే వచ్చాం కదా. వెళ్తాం, ఆయనతోనే వెళ్తాం. ఇప్పుడు ఎన్ని రోజులు జరిగితే అన్ని రోజులు అక్కడే ఉంటారా? ఉంటాం, ఉండాలని వచ్చాం మేము. యాత్ర దిగ్విజయంగా జరగాలని వచ్చి కోరుకుంటున్నాం. ఎంతమంది వచ్చారు మీ ఊరు నుంచి? మేము ఇద్దరం వచ్చామండి. ఇద్దరం వచ్చాం, బండి వేసుకుని వచ్చాం, స్కూటీ. అది మధ్య మధ్యలో ఆగిపోతా ఉంది చిన్నగా. ఇన్ని కష్టాలు పడి కూడా
యాత్రలో పాల్గొనాలని వచ్చారు. అంతేనా? అంతే. మరి ఇంకా ప్రాబ్లమ్స్ వస్తే బండి ఇంకా ఆగిపోయింది అనుకోండి, అప్పుడు మరి అన్నవరం దాకా చేరుకోలేరు మీరు? ఎంత పరిస్థితి, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అన్ని తట్టుకొని ఆయన కలుసుకొని యాత్ర అనేది పాల్గొని వెళ్ళాలని ఆయనతో పాటు వచ్చేసాం. వారాహి యాత్ర ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో జనసేనకు సంబంధించి మరి రేపు ప్రారంభమవుతుంది, ఎలా ఉండబోతుంది? ఎలా ఉండబోతుంది అంటే జన సైనికులకి చాలా ఉత్సాహంగా ఉండబోతుంది. ఎప్పుడెప్పుడు అని మేము కూడా ఎదురు చూస్తున్నాం. ఇప్పటికే ఒకసారి రెండు సార్లు వాయిదా పడింది. ఓ దసరా నుంచే రావాల్సింది, కొన్ని కారణాల వల్ల రాలేకపోయింది. ఇప్పుడు చాలామంది పవన్ అన్న వెంట తిరగడానికి నడవడానికి చాలామంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా విజయవంతంగా సక్సెస్ఫుల్ అయిద్దని. మీరు ఎక్కడ నుంచి వచ్చారు? నేను మాచర్ల నుంచి వచ్చాను, గుంటూరు పల్నాడు జిల్లా మాచర్ల. మాచర్ల ఎలా ఉంది? మాచర్ల ఎలా ఉంది జనసేన? మాచర్ల అంటే ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు మాచర్ల నియోజకవర్గం రాలేదు కాబట్టి నార్మల్గా ఉంది. ఒకసారి వచ్చిపోతే మార్పులు రావచ్చు అని నా అక్కడ పిన్నెలకి సంబంధించి నాలుగోసారి వరుసగా. అవును. ఇప్పుడు జనసేన ఈ నేపథ్యంలో జనసేన అక్కడ మరి పునాది వేసే అవకాశం ఉందనుకుంటున్నారా? జనసేన అంటే కంపల్సరీగా యాత్ర కనుక అటు పల్నాడు వైపు కనుక కొనసాగిస్తే మార్పులు వచ్చే అవకాశం ఉంది, పునాది పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వచ్చారు, ఇక్కడికి వచ్చారు, ఈ పాదయాత్రలో మీరు పాల్పంచుకుంటారా? ఇది వారాహి యాత్రలో పాల్పంచుకుంటారు ఖచ్చితంగా. దానికోసం వచ్చారా? నేను జస్ట్ యజ్ఞం జరుగుతుంది కాబట్టి చూద్దామని వచ్చాను. ఆ తర్వాత రేపు సాయంత్రం నుంచి అన్నవరం వెళ్తారంట బండి పూజ చేయించుకోవడానికి, రేపటి నుంచి స్టార్ట్ చేయొచ్చు. వెళ్ళే అవకాశం ఉంది? వెళ్ళే అవకాశాలు అంటే 99% వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నా వారాహి యాత్ర ప్రారంభం? బాగుందండి, మంగళగిరి చాలా బాగుంది. యాత్ర మొదలైతే ఇంకా చూద్దామని ఆశగా ఉంది. ఎటువంటి మార్పు వస్తుంది అనుకుంటున్నారు రాష్ట్రంలో వారాహి యాత్ర ప్రారంభమైంది? వారాహి యాత్ర ఎటువంటి మార్పుని ఇస్తుంది అంటే దానికి మనం అంచనా చెప్పలేమండి. ప్రజల్లో మార్పు రావాలి కానీ మన యాత్ర ద్వారా మార్పు రాదు. మనం ఎన్ని యాత్రలు చేసినా ప్రజల్లో నుంచి స్పందన రావాలి మనకి. ఇప్పటికి వచ్చింది, ఇప్పటికి వచ్చింది, చాలా వరకు వచ్చింది, ఇంకా అది పెరగాలని మేము ఆశిస్తున్నాం. నేను సంజీవ్ నుంచి నేను రాజకీయం చేస్తున్నా, అక్కడి నుంచి చూస్తున్నాం. అక్కడికి ఇక్కడికంటే 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతట ప్రభుత్వం ఇట్టాట ముఖ్యమంత్రిని ఏదో కలగన్నావు ఏదో న్యాయం చేయండి చేస్తా అనుకున్నాము, అంత గలలు భ్రమ అయిపోయింది. మంచి ముఖ్యమంత్రిని 6 నెలలు కన్నాడు, ఆ నుంచి అత్రాకొని అంధకారాలు తీసుకెళ్ళాడు, అది అందరికి తెలుసు. జగవరికి సత్యం అంధకార పరిస్థితులు ఉన్నాయా? అంధకారం అంటే కంటికి కనిపించకుండా ఊరికే 70 సంవత్సరాలు మనం స్వతంత్రం అనుకుంటున్నాం, స్వతంత్రంగా తెలిసింది అది ఇంక చెప్పబడలే, నా నోటితో చెప్పబడలే, బిడ్డతో సమానమని అనుకుని చేసినాం. వీలు పడలేదు కాబట్టి అందరూ కూడా చూస్తే ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తారంటే భయం ప్రాంతాలతో ఎంచో బతుతారు కోడి కింద గంపుతుంది. భయం మీ భయం ఎప్పుడు పోతుంది? మనం భయం కాదు అండి, నా మీద కూడా అరెస్ట్ అవ్వటం కేసు పెట్టాను. ఎందుకని పెట్టారు? ఏదో ఒక ప్యాక్ట్ కార్డ్ దోమ మూసేసి దానికోసం పోయి దాని మీద కూడా పెట్టాడు కేసు పెట్టాడు అరెస్ట్ వారెంట్ అయినా నేను లెక్క చేయకుండా వచ్చిన చెయ్యండి అని వచ్చినాను. కాబట్టి ఎవుడికి నీకు తెలుసు నాకు తెలుసు భగవంతుడు తెలుసు, ప్రభుత్వాలు బాగుంటే జనాలు బాగుంటారు, ప్రభుత్వం బాగలేకపోతే జనాలు బాగుంటారు. జనాలు బాగుండాలంటే ప్రభుత్వం ఎలా ఉండబోతుంది? యాత్ర ఎలా ఉండబోతుంది? ఎలా యాత్ర యాత్ర అనేది ఇంకా యాత్ర కాదు, ఇది మొత్తం జనమయం. దండయాత్ర అనే దాంట్లో మొట్టమొదటి ఉంటుంది. పవన్ కళ్యాణ్ చేస్తున్నాడా ఇంకోటి చేస్తానే కాదు నేను చెప్పడం, జనాలు మార్పు కోరుతున్నారు కాబట్టి యాత్ర అదే వారాహి యాత్ర అంతే. ఇప్పుడు స్వతంత్రం ముందు ఎంతో మంది చచ్చిపోయారు, మన స్వతంత్రం రాకముందు గాంధీ మాత్రం బలమైనడు కాదు, జనమే బలం ఆయన సంపత్ జనసేన కూడా జనమే బలమా? జన సైనికులు ఎందుకు అనద్దు నువ్వు, ఆల్రెడీ ప్రపంచం మొత్తం మీద చూస్తే ఇద్దరు చూస్తాను ఇంటికి పంపిస్తాను వాస్తవం, అది 100 పాడు జరుగుతుంది, జరిగి తీరకపోతే మనం ఉండలేమండి.